అందరికీ నమస్తే. టీఎస్ఎట్ 2023లో జరిగినటువంటి, అంటే అక్టోబర్ 28లో జరిగినటువంటి ఎగ్జామ్కి సంబంధించి మొత్తం మ్యాథమెటిక్స్లో 3 క్వశ్చన్స్ కీ మిస్టేక్స్ ఉన్నట్టుగా మన అబ్జర్వేషన్లో తెలిసింది. ఆ కీ మిస్టేక్స్కు కరెక్ట్ ఆప్షన్ ఏంటి, ఆ 3 క్వశ్చన్లకు పీడిఎఫ్ చేసి ఏ విధంగా మనము అప్లోడ్ చేయాలి, ఈరోజు అనగా 9th 1 PM లాస్ట్ డేటు, అంటే ఇంకా దాదాపు 1.5 గంటల 2 గంటల టైం మాత్రమే ఉంది. విద్యార్థులు కనుక ఇది అప్లోడ్ చేయకపోతే ఖచ్చితంగా వాళ్ళు నష్టపోతారు. ఈ 3 క్వశ్చన్లు కనుక కరెక్ట్ పెట్టుంటే 3, 2, 6 మార్కులు 6 మార్క్స్ తోటి మీరు ఇంతకు ముందు వచ్చిన మార్క్స్ 6 యాడ్ అయితే చాలా మంది క్వాలిఫై కావడానికి ఆస్కారం కూడా ఉంటుంది. ఎందుకంటే మనం ఇంతకుముందు చెప్పినటువంటి వీడియోల ప్రకారంగా ఈసారి జనరల్ కేటగిరీ కింద 47% మార్క్స్ కనుక వస్తుంది అనుకున్నాము. పోయినసారి 48 ఉండే, ఈసారి 47 వచ్చిన, అంటే 140 మార్క్స్ వరకు వస్తే వాళ్ళు జనరల్లో కట్ ఆఫ్ ఉండడానికి ఆస్కారం ఉంది. సో టైం వేస్ట్ చేయకుండా ఆ 3 క్వశ్చన్స్ ఏంటో మనము చెప్పే ప్రయత్నం చేద్దాం. సో మ్యాథమెటిక్స్ లో ఫస్ట్ క్వశ్చన్ ఐడి నెంబర్ 517144989958, ఐడి నెంబర్ 517144958, డైమెన్షన్ సంబంధించినటువంటి ప్రాబ్లం లీనియర్ ఆల్జీబ్రాలో. డైమెన్షన్ ఆఫ్ యూ ప్లస్ వి ప్లస్ డబ్ల్యూలో అందులో లాస్ట్ డైమెన్షన్ ఆఫ్ యూ ఇంటర్సెక్షన్ వి ఇంటర్సెక్షన్ డబ్ల్యూ ఇవ్వలేదు కాబట్టి ఇచ్చినటువంటి 2 స్టేట్మెంట్స్ కూడా రాంగ్. సో డైమెన్షన్ ఆఫ్ యూ ప్లస్ వి ప్లస్ డబ్ల్యూ అడిగాడు, డైమెన్షన్ ఆఫ్ యూ ప్లస్ వి అడిగాడు. సో ఈ 2 స్టేట్మెంట్స్ కూడా రాంగ్ కాబట్టి ఆప్షన్ 2 కరెక్ట్ ఇచ్చాడు. కానీ ఆప్షన్ 4 బోత్ ఏ స్టేట్మెంట్ అండ్ బి స్టేట్మెంట్స్ 2 కూడా రాంగ్. దానికి సంబంధించిన పీడిఎఫ్ చేసి 22 500 KB మాత్రమే ఉండాలి. మీకు కింద ఇచ్చినటువంటి యూట్యూబ్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాము, లేదంటే మీరు వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కాండి. దాంట్లో మీకు ఆ పేపర్ ఐడికి సంబంధించి ఆ పీడిఎఫ్ మీకు పెట్టేస్తాము, మీరు డైరెక్ట్ అప్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మ్యాట్రిక్స్ థియరీకి వెళ్ళి ఇచ్చాడు, అది పేపర్ ఐడి వచ్చేసి 517144994. దీంట్లో ఈ థియరీ ఆఫ్ మ్యాట్రిసెస్ లో సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ యూనిక్ సొల్యూషన్ మెన్షన్ చేయడం జరిగింది. దాంట్లో ఎక్స్ నాట్ వై నాట్ జెడ్ నాట్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ నాట్ వై నాట్ జెడ్ నాట్ వాల్యూస్ అనేవి 1 - 1 - 2, అవి యూనిక్ సొల్యూషన్ కాబట్టి ఓన్లీ దీస్ మెంబర్స్ ఆర్ సాటిస్ఫైయింగ్ ద గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్. అప్పుడు క్యూబింగ్ అడిగాడు కాబట్టి ఎక్స్ నాట్ క్యూబ్ ప్లస్ వై నాట్ క్యూబ్ ప్లస్ జెడ్ నాట్ క్యూబ్ ఇస్ ఈక్వల్ టు 1 క్యూబ్ - 1 క్యూబ్ + 2 క్యూబ్ వచ్చేసి మనకి 8 ఆన్సర్ అవుతుంది. కానీ మనకి ఇచ్చింది ఏంటంటే 10 ఇచ్చాడు. ఆప్షన్ టూ కరెక్ట్ అని ఇవ్వడం జరిగింది. ఆన్సర్ 10 అని ఇచ్చాడు కానీ 8 ఆన్సర్ అవుతుంది, ఇది కూడా రాంగే. మీరు ఒకవేళ ఆన్సర్ 8 కనుక ఆప్షన్ 3 కనుక పెట్టి ఉంటే మీకు ఖచ్చితంగా 2 మార్క్స్ యాడ్ అవుతాయి. మీరు ఆబ్జెక్షన్స్ రేజ్ చేయాలి. రేజ్ చేయకపోతే మీరు ఎవరు రేజ్ చేయలేదు అనుకో ఆబ్జెక్షన్స్ మీకు మార్క్స్ యాడ్ కావు. అట్లీస్ట్ ఎవరో ఒక రేజ్ చేస్తే దాన్ని వాళ్ళు థింక్ చేస్తారు, మార్క్స్ యాడ్ అవుతాయి. ఖచ్చితంగా వీలైతే మాక్సిమం ఆబ్జెక్షన్ రేజ్ చేయండి. ఎలా రేజ్ చేయాలనే విషయం కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇక తర్వాత పేపర్ 1 విషయానికి వచ్చేసరికి, థర్డ్ క్వశ్చన్ పేపర్ 1 విషయానికి వచ్చేసరికి అందులో 95 స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ ఆఫ్ 95 స్టూడెంట్స్ అనే ప్రాబ్లం ఉంది. దాంట్లో మనకు ఆన్సర్ 40 రావాలి కానీ ఆన్సర్ 30 ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్ 3 కరెక్ట్ అవుతుంది, వాళ్ళు 2 అని ఇవ్వడం జరిగింది. ఆన్సర్ 40 వస్తుంది, 30 ఆన్సర్ కరెక్ట్ అని ఇవ్వడం జరిగింది, ఇక్కడ 40 అవుతుంది. ఇది కూడా సెట్ చేసుకున్నట్లయితే ఈ మూడింటికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ ఎలా అప్లోడ్ చేయాలి అనేది మీకు ఇప్పుడు డీటెయిల్గా ఒకటి చేసే ప్రయత్నం చేస్తాను. దాని గురించి మీకు డీటెయిల్స్ ఇప్పుడే చెప్తాను. సో ఫస్ట్ నేను ఇప్పుడు డైమెన్షన్ సంబంధించినటువంటి ఒక ప్రాబ్లం చెప్పే ప్రయత్నం చేస్తాను. యా మనము టీఎస్ఎట్ వెబ్సైట్లోకి వెళ్ళి మన హాల్ టికెట్ నెంబర్ను డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత మనకు వెబ్సైట్లోకి ఎంటర్ అవుతాము. వెళ్ళిన తర్వాత మనకు స్క్రీన్ ఇలా వస్తుంది. స్క్రీన్లోకి మొత్తం వెళ్ళిన తర్వాత ఆన్లైన్ ఆబ్జెక్షన్స్ అని ఆప్షన్ కనుక క్లిక్ చేస్తే రెడ్ కలర్లో ఉన్నటువంటి ఆన్లైన్ ఆబ్జెక్షన్ ఆన్సర్ కి అని క్లిక్ చేస్తే ఇలా పేరుతో వస్తుంది. వచ్చిన తర్వాత క్వశ్చన్ పేపర్ ఇన్ఫర్మేషన్ గురించి అడిగాడు. ఇప్పుడు నేను క్వశ్చన్ పేపర్ ఇన్ఫర్మేషన్ కోసం ఒక ఐడి తీసుకున్నాను. మనం అప్లోడ్ చేసేది డైమెన్షన్ ప్రాబ్లమ్స్ సంబంధించింది కాబట్టి 517144998, 517499 last 58, ఈ మనం ఇలా సెర్చ్ చేయాలి. దిస్ ఈజ్ 517144998 కీ చేసిన తర్వాత యాక్చువల్ నేచర్ ఆఫ్ ఆబ్జెక్షన్స్ అని ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఇన్కరెక్ట్, సో ఏమన్నా కాంప్లికేషన్స్ ఉన్నాయా, అంబిగ్యూటీ ఆఫ్ ద క్వశ్చన్ అని అడిగాడు. ఆల్ ఆప్షన్స్ ఇన్కరెక్ట్ అన్నాడా, మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ ఉన్నాయా, ఇన్కరెక్ట్ ఆన్సర్కి ఇన్కరెక్ట్ ఆన్సర్కి క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత మనం ఇక్కడ దేనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనం టైప్ చేయాల్సి ఉంటుంది. ఇన్కరెక్ట్ ఆన్సర్కి తర్వాత ఏ ప్రాబ్లం ఉంది, ప్లీజ్ ఎంటర్ ద ఆబ్జెక్షన్ డిస్క్రిప్షన్ అని మెన్షన్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఇక్కడ మనం రాయాల్సిన మ్యాటర్ ఏంటంటే గీవెన్ కీ ఆప్షన్
ప్రిలిమరీకి ఆప్షన్ ఈజ్, యాక్చువల్లీ ప్రిలిమరీకి ఆప్షన్ ఏమి ఇచ్చాడు అంటే ఇక్కడ 2 ఇచ్చాడు, ఆప్షన్ కి ఈజ్ 2, బట్ కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ కీజ్ కరెక్ట్ ఆన్సర్ ఆన్సర్ ఈజ్ 4 అని క్లిక్ చేద్దాం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 4. సో టెక్స్ట్ బుక్ రిఫరెన్స్ బుక్ అడిగినాడు, బుక్ రిఫరెన్స్ టెక్స్ట్ బుక్ రాయాల్సి ఉంటుంది. ఏ కోర్స్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ ఆల్జిబ్రా, ఏ కోర్స్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ ఆల్జిబ్రా, తర్వాత బై ఆథర్ నేమ్ కూడా రాస్తే బెటర్ అవుతుంది. అబ్స్ట్రాక్ట్ ఆల్జిబ్రా బై విజయ్ కే ఖన్నా అండ్ ఎస్కే బాంబ్రే, ఎస్కే ఎంబిఆర్ఈ బాంబ్రై బాంబ్రై ఎస్కే బాంబ్రై సర్ రైట్. రాసిన తర్వాత పేజీ నెంబర్ వచ్చేసి, పేజీ నెంబర్ అడిగాడు 552 పేజీ నెంబర్. సో ఇది క్లియర్ అయిన తర్వాత మనం ఇప్పుడు పీడిఎఫ్ని అప్లోడ్ చేయాలి. చూస్ ఫైల్ అని క్లిక్ చేయండి. సో ఫైల్ ఆల్రెడీ మనము డెస్క్టాప్ మీద కానీ డౌన్లోడ్స్లో కనుక పెట్టుకున్నట్లయితే ఇలా వచ్చేస్తుంది స్క్రీన్. సో ఇది మనము 558 సంబంధించి డైమెన్షన్ ప్రాబ్లం, ఇక్కడ దీన్ని అటాచ్ చేస్తున్నాము. అయితే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ అన్ని 3 ఒక్కొక్కటి సబ్మిషన్ కొట్టకూడదు, అన్ని చేసిన తర్వాత లాస్ట్కి ఫైనల్ సబ్మిషన్ కొట్టాలి. సో ఇది అటాచ్ అయిపోయింది. ఇప్పుడు మనం కనుక సబ్మిట్ అండ్ రివ్యూ అని కొట్టేస్తే, సో ఆల్రెడీ నేను 2 చేశాను, ఇది లాస్ట్ 1 కాబట్టి సబ్మిట్ అండ్ కి అని పెడుతున్నాను. ఎస్ హియర్ హియర్ టు ఫైనల్ సబ్మిషన్, ప్లీజ్ చెక్ యువర్ అబ్జెక్షన్స్ డాట్ ఆఫ్ విల్ సీ హౌ కరెక్ట్లీ రైట్. ప్లీజ్ క్లిక్ ఆన్ ద లింక్ బిలో టు ప్రింట్ ద క్వశ్చన్ పేపర్. మనం ఏమైతే ఆబ్జెక్షన్స్ పెట్టామో దానికి సంబంధించిన లింక్ అంతా ఇక్కడ వచ్చేస్తుంది. ఇది క్లిక్ చేసుకొని మనం ఎన్ని క్వశ్చన్స్ పెట్టామో అయినా తెలిసిపోతాం అన్నమాట ఇన్ఫర్మేషన్ రైట్. సో ఈ విధంగా మనం ఆబ్జెక్షన్స్ ని రేట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో మొత్తం మీద టోటల్ 3 క్వశ్చన్స్ మిస్టేక్స్ ఉన్నట్టు మనం ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. 3 × 2 వేసుకున్నట్టు 6 మార్క్స్ పడడానికి ఆస్కారం ఉంది. మనకి 1 PM వరకే లాస్ట్ టైము, ఈ రోజు 9th కాబట్టి తొందరగా మీరు అప్లోడ్ చేయండి. దీని టైం చేయడానికి మినిమం మనకు 10 మినిట్స్ పడుతుంది కాబట్టి టైం వేస్ట్ చేయకుండా స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, జై.